గవర్నమెంట్ వస్తే ఎవరికి సంబంధం లేదు కాంట్రాక్టర్ రిప్లేస్ చేయమంటే అయిపోతుంది ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా బిల్డింగ్ కాంట్రాక్టర్ మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా కొద్దిగా వెనక రావా ఏంది సినిమా 970 470 కొంచెం 970 470 1551 అయిపోయిందా బిల్డింగ్ మొత్తం రెండు సంవత్సరాలు అయిపోయిందా కాంట్రాక్టర్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసిందా అంటే కాంట్రాక్టర్ బిల్డింగ్ కాంట్రాక్టర్ చేతిలో ఉందా ఇంకా సమయం కుదిరి ఉందా గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉందో ఒకటి బిల్డింగ్ ఎవరి కంట్రోల్లో ఉంది కాంట్రాక్టర్ కంట్రోల్లో ఉందా కాంట్రాక్టర్ కంట్రోల్లో ఉందా ఈఈ గారి కంట్రోల్లో ఉందా హెడ్ మాస్టర్ కంట్రోల్లో ఉందా ఈ బిల్డింగ్ ఎవరు కాంట్రాక్టరు ఓకే మొత్తం బిల్ పేమెంట్ చేసిరా ఎంత పేమెంట్ పెండింగ్ ఉంది ఈ కాంపౌండ్ వాళ్ళు ఎవరు కూడా కొట్టమన్నారు ఈ స్కూల్కి స్కూల్కి ఎడమ వైపు ఉత్తరం వైపు ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఎవరు కూడా కొట్టిరు పాత బిల్డింగ్ ఎవరు కూడా కొట్టిరు ఆర్డర్స్ ఇచ్చిరా ఓకే కొత్త కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టారు ఇప్పుడు దీనికి ₹70 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చింది ఎన్ని రోజులైంది మీరు ఈ స్కూల్ని చూసి ఈ కాంపౌండ్ వాళ్ళు వెలగొట్టిన తర్వాత మీరు ఒకసారి వచ్చి స్కూల్ను విజిట్ చేసిరా ఓకే ఆ పక్కన కిటికీలు వెంటిలేటర్లు పెద్ద పెద్ద అద్దాలన్నీ వెలిగిపోయినాయి కంప్లైంట్ ఇచ్చిరా లోకల్ పోలీస్ వాళ్ళకి ఏమన్నా మరి కాంట్రాక్టర్కి ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టివచ్చు కదా మరి ఇప్పుడు ఈ పనిపోయిన అద్దాల ఖర్చు ఎవరు భరిస్తారు గవర్నమెంటా కాంట్రాక్టరా ఓకే రేపు ఒకసారి మీరు రండి మండే రోజు ఉదయం 9:30కి రండి వచ్చి లోకల్ ఎస్ఐ గారిని స్కూల్ హెడ్ మాస్టర్ని వీళ్ళందరితో మాట్లాడి ఇక్కడ లోకల్ ఒకరిని వాచ్మెన్ పెట్టుద్ది దీని లోపల మొత్తం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం మొదలు కావాలి నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడుతున్నాను చుట్టుముక్కలు చేసే కార్యక్రమం లోపల మొత్తం క్లీనింగ్ కార్యక్రమం ఆ స్క్రీన్కి పెట్టిన ప్లాస్టిక్ అంతా అతికిపోయి మరకలు అయిపోయింది అదంతా క్లీనింగ్ మొదలు కావాలి బై ఆగస్ట్ ఫస్ట్ అర్థంగా కనబడాలి స్కూల్ కట్టిన కాంపౌండ్ లోపల ఉన్నటువంటి గేట్లు మొత్తం జంగి దిగిపోయినాయి కనీసం కలర్ వేయలేదు వీటికి నాకు వర్క్ స్టార్ట్ కావాలి సార్ లోపల ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ క్లీనింగ్ అయిపోవాలి ఎప్పుడైనా డిఎఫ్ఓ గారు చెప్తే లోపల మొత్తం గార్డెన్ అవుతుంది బయట ఉన్న ఈ డెబ్రిస్ మొత్తం ఎత్తేపిచ్చేసేయాలి కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా పాత కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా ఒక గేట్ ఉన్నది ఆ గేట్ రిప్లేస్ చేసి కొత్త గేట్ పెట్టాలి ఇప్పుడు పంచాయతీ రాజులతో మాట్లాడాలి ఇది ఓకే మీరు వచ్చి కొత్త బిల్డింగ్ మటుకు మీరు వచ్చి కాంట్రాక్టర్ తోటి మొత్తం క్లీన్ చేయించండి లోపల టేబుల్ బల్లాలు ఇరిగిపోతున్నాయి మందు మాడకాలు వచ్చేసినాయి లోపలికి మీరు వచ్చి కొంచెం క్లీనింగ్కి ఒక సెక్యూరిటీ గార్డు పెట్టమని చెప్పండి మండే మీరు 10:30కి ఇక్కడికి వచ్చి లోకల్ ఎస్ఐ గారు స్కూల్ హెడ్ మాస్టరు
ఎంఈఓ గారు కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి చుట్టూ ఏమన్నా నీట్ చేయొచ్చా చెట్లు పెట్టొచ్చా కేసీఆర్ గారు వచ్చేసరికి ఏమైనా చేయొచ్చా ఒకసారి చూడండి డెబ్రీస్ మొత్తం ఎత్తేయాలి సార్ ఇది మీరు మాకు వాచ్మెన్ని పెడుతున్నారు సోమవారం రోజు తీసుకుంటే మాట్లాడడం కాదు పెట్టాలి పెట్టకపోతే కాంట్రాక్టర్ మీద కేసు పెడతా నేను కంప్లైంట్ ఇస్తాయి కదా కంపల్సరీ వాచ్మెన్ ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల దాకా ఒక్క అద్దం పగిలిపోయినా వాచ్మెన్ మీద బాధ్యత తీసుకుంటాం మేము మొత్తం అసాంఘిక శక్తులు మొత్తం అయిపోయినాయి మెల్లగా మెల్లగా బాత్రూంలో ఉన్నా వెంటిలేటర్లు ఇక్కకపోతున్నారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇక్కకపోతున్నారు ఇక లోపలికి అడుగు పెట్టినట్టే కంప్యూటర్లు కూడా పోతాయి ఈ గారు 10:30కి మీరు ఇక్కడికి వచ్చి స్కూల్ దగ్గర నుంచి నాకు వీడియో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి నమస్కారం సార్ కిటికీలకు జాలీలు పెట్టాలన్న బయట నుంచి ఏంటి కిటికీలకు అద్దాలకు ఇలాంటి ఫ్యూచర్లో కూడా ఏమన్నా కొట్టినా కానీ తలవే అన్న జాలీకి ఆహా ఇట్లా బయట నుంచి కంఫర్టబుల్ కాకముందు అన్న ఇప్పటి మందు ఈ మన ఊరు మనబడి కింద మీకు ఈ కేసీఆర్ గారు చదువుకున్న స్కూల్ ప్రొసీడింగ్ వచ్చిందా నేను మళ్ళీ సాకున్నా ఇప్పుడు ఈ బిల్డింగ్ నిలబడింది కదా మీరు కాంపౌండ్ వాళ్ళు మీకు అంతా ఎన్ని రోజులు అవుతుంది ఎల్లుండి టెండర్ అవుతుంది అంటే ఆదివారమా సోమవారమా సోమవారం టెండర్ అయిపోతుంది ఎవరు లోయెస్ట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ని రాజకీయాలు ఏం చేయకుండా ఆ కాంట్రాక్టర్ని వచ్చి బుధవారం నాడు కాంపౌండ్ వాళ్ళ పని మొదలు పెట్టాలి నేను మంగళవారం రోజు క్యాంప్ ఆఫీస్లో ఉంటా మంగళవారం బుధవారం రెండు రోజులు ఉంటాం కొబ్బరికాయ కొట్టేసి కాంపౌండ్ వాళ్ళ పని మొదలు పెట్టాలి ఓకేనా ఇందులో మీ పనులు ఏంటంటే ఈ మెయిన్ గేట్ ఒకటి ఉంది పాత కాంపౌండ్ వాళ్ళకి ఒక మెయిన్ గేట్ ఉంది ఆ మెయిన్ గేట్ కూడా రీప్లేస్ కావాలి ఈ పక్క ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తారు అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఏంటంటే డి గారు నార్త్ సైడ్ గోడ అయిపోయినాక ఈస్ట్ సైడ్ గోడ కూలగొట్టడం మొదలు పెట్టింది మీరు మొత్తం గోడలు కూడా పెట్టి ఎక్కడ పోతే పోలీసు వాళ్ళకి బాధ అవుతుంది ఇక్కడ డెబ్రీస్ కూడా మొత్తం ఎత్తేసేయాలి ఇక్కడ నుంచి సీసీటీవీలు కూడా ఫిట్ చేయించాలి ఆయనకి చెప్పి స్కూల్కు 4 సైడ్లో 4 మూలలకి మాకు సీసీటీవీలు ఫిట్ కావాలి పోలీసు వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బేసికల్గా రాత్రిపూట మొత్తం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏరియా లోపల బుధవారం రోజు 8 సీసీటీవీలు తెచ్చి ఈ స్కూల్కి 4 వైపుల 8 సీసీటీవీలు ఫిట్ చేసి ఎస్ఐ గారితో ఓపెన్ చేయించాలి అమౌంట్ కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు మీకు సంబంధం లేదు ఆ కాంట్రాక్టర్ గారు పేరు చెప్తే నేను చెప్తాను ఆయనకి సో పని మనకి బుధవారం రోజు మొదలవుతుంది హెడ్ మాస్టర్ గారు రండి ముందుకు రండి కారణం సార్ కూర్చుంటానికి జాగే ఇప్పుడు మీరు స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా స్కూల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా పవర్ సప్లై ఇంకా సప్లై చేయలేదు సప్లై చేయలేదు బిల్ ఎవరు కట్టాలి ఇప్పుడు మీరు స్టార్ట్ అయినాక బిల్లు అవునండి రేపు పని చేపిస్తుంటా నువ్వు పని చేపిస్తుంటే వాటర్ వాడతావు బిల్ ఎవరు ఇచ్చేస్తారు పాత సప్లై ఉన్నది కదా ఏంటి పాత సప్లై ఉంటాయి కదా పాత సింగిల్ ఫేజ్ సప్లై ఉన్నది అదే యూజ్ చేసుకుంటాం క్లోజ్ చేసేసి ఇప్పుడు స్కూల్లో కాలేజీలో నడిపించుకోవాలి కేసీఆర్ గారి స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుంది హై స్కూల్ను జూనియర్ కాలేజ్ రెండు కలిసి కట్టిండ్రు ఐడియా ఉందా మీకు ఎప్పుడొస్తారు మీ అయ్య గారు ఓకే ట్యూస్డే రోజు పొద్దున 10:30కి మనం దుబ్బాకలో 2BHKకి వెళ్తుంటే ఈ 2BHK దగ్గర లెఫ్ట్ సైడ్ ఒకటి పెద్ద బిల్డింగ్ కనబడుతుంది దాన్ని కేసీఆర్ గారి స్కూల్ అని పిలుస్తుంటారు అందరూ దీనికి కరెంట్ మీటర్ కనెక్షన్ ఇచ్చి ఈ బిల్డింగ్కి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి మంగళవారం రోజు చేయాలి ఓకేనా
ఏడి గారి తోటి మాట్లాడండి, ఏడి గారికి కూడా చెప్తాను కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి దీనికి. ఓకే అండి. చెప్తాను ఇప్పుడే ఏడి గారికి కూడా చెప్తాను కరెంట్ మీటర్ కనెక్షన్ ఇవ్వండి బండి. బరువు తగ్గించుతాను కాంట్రాక్టర్ ఫైనల్ అయితే నేను అవి నాలుగు కెమెరాలు పెట్టిస్తాను. ఓకే సార్. నేను రాత్రి బీటీ ఎవరు వచ్చి ఎక్కడ సార్? నన్ను అది మన రమేశ్వర సార్ వినబడుతుంది. సైలెంట్ రిజర్వేషన్ అంటే ఎంత స్పీకర్ అని చేయమా. ఏడీ లైన్లో తీసుకో. ఏడీ గారు డ్యూటీలో ఉన్నారా, లీవ్లో ఉన్నారా? ఓకే. ఇక్కడ ఒకటి కేసీఆర్ గారు స్కూల్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఓకే ఏడి గారు, నేను దుబ్బాకి ఏడి గారితో మాట్లాడు. ఉంది నా దగ్గర నెంబర్. ఏమైంది సారు? సార్ రూమ్ దిపించి రాడా.